ఒక ప్లాస్టిక్ డబ్బాలో టోర్నడోను సృష్టించవచ్చును. దీనికి కావలసిన వస్తువులు ఒక ప్లాస్టిక్ డబ్బా, ఒక ప్లాస్టిక్ సీసా, ఒక సైకిల్ స్పోక్ మొదలగునవి. సైకిల్ స్పోకు మరియు సీడీ సహాయంతో స్పిన్నర్ను చూపించిన విధంగా తయారు చేయండి. డబ్బా మూతకు మధ్యలో ఒక రంధ్రాన్ని చేసి సైకిల్ స్పోక్తో చేసిన స్పిన్నర్ను అందులో అమర్చండి. ఇది ఒక ప్లాస్టిక్ సీసా మూత. దానికి సైకిల్ స్పోక్ మరను చూపించిన విధంగా అమర్చండి. తర్వాత ఆ సైకిల్ స్పోక్కు సీసా మూతకు అమర్చిన మరను బిగించండి. ఒక పాత ప్లాస్టిక్ సీసాను తీసుకొని ఒక డజన్ రేకులను చూపించిన విధముగా కత్తిరించండి. ఈ రేకులను ఫ్యాన్ రెక్కలలాగా చేయడానికి మెలితిప్పి ఉంచండి. ఇప్పుడు ఈ ప్రొపెల్లర్ అను వ్యవస్థను సగం వరకు నీటిని నింపిన డబ్బాకు అమర్చండి. ఈ డబ్బాను ఒక సీలింగ్ ఫ్యాన్ కింద ఉంచిన వెంటనే స్పిన్నర్ తిరగడాన్ని మనం గమనించవచ్చును. ఇప్పుడు డబ్బాలో ఒక సుడిగుండం లాంటి దాన్ని ఏర్పడడాన్ని మనం గమనించవచ్చును. ఈ సుడిగుండం ఒక పేరబోల ఆకారంలో ఉండడాన్ని కూడా మనం గమనించవచ్చును. ఫ్యాన్ను నిలిపివేయగా టోర్నడో మాయమైపోతుంది.